హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ చాలామంది నాకు వీడియోస్లో కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అంతేకాకుండా ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేసుకుని జెన్యున్ ఆప్షన్స్ ఏవైనా ఉంటే చెప్పండి అని కొంతమంది పార్ట్ టైం జాబ్స్ ఏవైనా ఉంటే చెప్పండి అని చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు మరికొంతమంది చూసుకున్నట్లయితే నాకు మెయిల్స్ ద్వారా మెసేజ్ కూడా చేయడం అయితే జరుగుతుంది చాలా రోజుల నుంచి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఒక వీడియో చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే కామెంట్ చేసిన వాళ్ళే కాకుండా చాలామందికి ఇదే భావన అయితే ఉంటుంది కొంతమంది ప్రైవేట్ జాబ్స్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళకి ఆ ప్రైవేట్ జాబ్స్ ద్వారా వచ్చే శాలరీ కూడా సరిపోదు కొంతమంది ఏదైనా ఇంకా వర్క్ అనేది చేసి మనీ ఎర్న్ చేద్దాం మనం చేస్తున్నటువంటి పనికి ఆటంకం లేకుండా ఏదైనా పని చేద్దాం అనే ఉద్దేశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఇంటర్నెట్పై పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఒక వీడియో అయితే చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను ఇందులో చెప్పిన దాని ప్రకారం ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉంటాం డేటా ఎంట్రీ జాబ్స్ అని కాపీ పేస్ట్ వర్క్ అని ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉంటాయి వీటిలో జాయిన్ కావాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని రిజిస్ట్రేషన్ కోసం కొంత మనీ పే చేయాలని చెప్తూ ఉంటారు ఈ విధంగా మనీ పే చేసి చాలామంది నష్టపోవడం కూడా జరిగింది సో ఈ విధంగా ఎవరైనా సరే ఇలాంటి వర్క్స్ కోసం మనీ అనేది పే చేయాలి అని అడిగినట్లయితే ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా పే చేయవద్దు వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి గల అవకాశాల కోసం సెర్చ్ చేసినట్టు ఒక వెబ్సైట్ అయితే కనిపించింది ఆ వెబ్సైట్ ఏంటి అంటే డిజిటల్ మనీ తెలుగు డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి గల అవకాశాలు ఏంటి అనే డీటెయిల్స్తో కూడినటువంటి ఒక ఈబుక్ అయితే ఉంటుంది ఈ ఈబుక్లో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి గల అవకాశాలు ఎన్ని రకాలు ఒక్కొక్క అవకాశంలో ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు అనే పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ ద్వారా జెన్యున్గా మనీ అయితే ఎర్న్ చేయవచ్చు ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్లో సోషల్ మీడియా ద్వారా మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి వీటితో పాటుగా చాలా రకాల వేస్ అయితే ఉంటాయి అంతేకాకుండా మీకు కానీ ఏదైనా బిజినెస్ అనేది ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి కొత్తగా ఏదైనా బిజినెస్ అనేది ఏ విధంగా మీరు స్టార్ట్ చేయాలి అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి మీకు ఏదైనా సరే ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయడానికి అందులో ఉన్నటువంటి ఆప్షన్ అనేది నచ్చినట్లయితే అక్కడ వీడియో లింక్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ వీడియో లింక్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా వీడియో అయితే ఓపెన్ అవుతుంది దాని నుంచి మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలి లేదా ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఈ పీడిఎఫ్ మరియు ఈ బుక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలుగు మీడియంలోనే ఉంటుంది ప్రతి పాయింట్ కూడా ఎవరైతే ఇంటర్నెట్ పై అవగాహన ఉన్నవారు గానీ అవగాహన లేని వారికి కూడా కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా ఈ పీడిఎఫ్ నైతే రూపొందించడం జరిగింది ఇది ఈ బుక్ కనుక మన సౌకర్యం కోసం అక్కడ వీడియో లింక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది వీడియో లింక్ పై క్లిక్ చేయగానే మీకు మరికొంత పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే మీకు లో ఇచ్చాను అంతేకాకుండా గూగుల్లో కూడా మీరు డిజిటల్ మనీ తెలుగు డాట్ కామ్ అని సెర్చ్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే వస్తుంది అక్కడ క్లిక్ చేసి కూడా మీరు వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయవచ్చు సో వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ వెబ్సైట్లో మనం ఈ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఈబుక్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనేది పే చేసి మనం ఈ ఈ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి వాస్తవానికి ఇలాంటి బుక్స్ అనేవి థౌజండ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి తక్కువగా ఉంది అనే ఉద్దేశంతో మీకైతే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడ కనిపించినటువంటి క్లిక్ హెర్ టు బై నౌ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అంటే పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఎంటర్ చేసి ఇక్కడ పే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీకు పేమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది అంటే మీరు ఏ విధంగా పేమెంట్ అయితే చేస్తారని అడుగుతుంది అంటే ఫోన్పే ఉంటుంది కార్డు ద్వారా పే చేయొచ్చు లేదా యూపీఐ మెథడ్ ద్వారా పే చేయొచ్చు లేదన్నట్లయితే వాలెట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ వాలెట్లో ఛార్జ్ మొబిక్విక్ ఫోన్పే అండ్ ఎయిర్టెల్ మనీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి నేనైతే ఇప్పుడు ఇక్కడ ఫోన్పే అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే బార్ కోడ్ అయితే వచ్చింది కదా ఈ బార్ కోడ్ని నేను నా యొక్క మొబైల్తో స్కాన్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా స్కాన్ చేసి మనం ఏమంటే పేమెంట్ అనేది కంప్లీట్ అయితే చేయొచ్చు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా విధంగా ఓపెన్ అవుతుంది అది కూడా నేనైతే చూపిస్తాను నాకు ఈ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కనుక అది కూడా మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా నా యొక్క పేమెంట్ అయితే సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనేది పే చేసినట్టుగా చూపిస్తుంది ఆటోమేటిక్గా పేజ్ అయితే రీఫ్రెష్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా పేమెంట్ చేసిన తర్వాత పేజ్ అనేది రీఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ చేయడం కానీ చేయకూడదు చేసిన తర్వాత అదే ఈ విధంగా పే పేమెంట్ చేసిన తర్వాత పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ ఈ బుక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఈబుక్ ఏదైతే ఉందో అది మీరు కానీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసినట్లయితే కంప్యూటర్లో సేవ్ అయితే అవుతుంది లేదా మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసినట్లయితే ఫైల్ మేనేజర్లో సేవ్ అవుతుంది ఆటోమేటిక్గా ఓపెన్ కూడా అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ ఫస్ట్ పేజ్లోనే మీకు ఈ ఈబుక్ లో ఏ డీటెయిల్స్ ఉంటాయి అని క్లియర్గా అయితే కనిపిస్తుంది కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఇండెక్స్ అయితే కనిపిస్తుంది ఇండెక్స్ తో పాటుగా ప్రతి ఒక్క కంటెంట్ కూడా పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి మీకు రాయబడి అయితే ఉంటుంది చాలా సింపుల్ గా అయితే ఉంటుంది అందులో మీకు నచ్చినటువంటి ఎర్నింగ్ వే ఏదైతే ఉంటుందో దాన్ని గానీ మీరు అమలు పరిచినట్లయితే పూర్తి కాన్సన్ట్రేషన్తో తో కచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే అవుతారు మీకు గానీ ఎక్కువ బడ్జెట్ తో ఏదైనా దారి చెప్పినట్లయితే అది ఖచ్చితంగా మీరు నష్టపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కనుక చాలా లో ఇన్వెస్ట్మెంట్ తో ఈ బుక్ అనేది కానీ మీరు కొనుక్కున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి అన్ని దారిల్లో కూడా మీకు నచ్చినటువంటి దారిని అమలుపరిచినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో ఇదైతే చెప్తున్నాను చాలా మంది మనీ అనేది పే చేసి నష్టపోతున్నారు కనుక ఏది జెన్యున్ వే ఏది ఫేక్ వే అనేది ఈ బుక్ ని చదవడం వల్ల మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా చెల్లించకుండానే ఈ బుక్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ విధంగా మీరు సక్సెస్ కావాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లు అయితే వాళ్ళకి కూడా తెలియజేయండి జై హింద్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది